చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకేంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే భారీ స్థాయిలో మీకు పోస్టుల సంఖ్య అనేది ఉంది. అంటే 794 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంతేకాకుండా శాలరీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా శాలరీ కూడా ఎక్కువగానే ఉంది. మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ లింక్లోకి వెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి వరకు కూడా చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగైతే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ విద్యా విధాన పరిషత్ అని చెప్పిచ్చారు. ఓకే, అలాగైతే దీనికి సంబంధించి మనం ఏంటంటే మన యొక్క వెబ్సైట్ www.telugucompetitive.com మనం ఏంటంటే మ్యాటర్ అనేది రాసుకున్నాము. ఈ మ్యాటర్ బట్టి ఏంటంటే దీంట్లో చూడండి, ఇవి రెగ్యులర్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అయితే పోస్టుల భర్తీలో పరీక్షా నిర్వహణ అనేది ఏమీ కూడా లేదు. అంటే మీకు పోస్టులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా నిర్వహించరు, మిమ్మల్ని చాలా సులభంగా ఎంపిక చేస్తారు. అది ఎలా ఎంపిక చేస్తారు అనేది కూడా మనం చూద్దాము. అలాగైతే భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి అంటున్నారు. ఓకే, అలాగైతే చూడండి, మీకు మీలో ఎవరైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే నవంబర్ 21, 2021 నుంచి డిసెంబర్ 1, 2021 తేదీల మధ్యలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే మీకు ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్న స్టార్ట్ అయింది, డిసెంబర్ 1 వరకు కూడా ఉంది. కాబట్టి మీరు అవకాశాన్ని వినియోగించుకోండి. విభాగాల వారీగా ఖాళీ విషయానికి వస్తే గైనకాలజీకి సంబంధించి 302, తర్వాత పిడియాట్రిక్స్కి సంబంధించి 120, అనస్థీషియాకి సంబంధించి 118, జనరల్ మెడిసిన్కి సంబంధించి 61, జనరల్ సర్జరీకి సంబంధించి 53, ఆర్థోపెడిక్ సంబంధించి 29, పాంతాలజీకి సంబంధించి 19, ఆప్టమాలజీకి సంబంధించి 29, రేడియాలజీకి సంబంధించి 21, సైకియాట్రిక్కి సంబంధించి 8, అదేవిధంగా డెర్మటాలజీకి సంబంధించి 13, తర్వాత మీకు ఈఎస్ఈఎన్టీకి సంబంధించి 21 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అలాగైతే సంబంధిత విభాగాలలో సబ్జెక్టుల్లో మీరేంటంటే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్పెషలైజేషన్లో మీకు ఈ యొక్క అర్హతల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే మేము సంబంధిత విభాగాలు లేకపోతే సంబంధిత స్పెషలైజేషన్ అని చెప్తున్నాం. ఎందుకంటే మనం ఒక్కో దాని గురించి చెప్పుకుంటే చాలా వరకు ఒక టైం పడుతుంది. కాబట్టి మేము ర్యాండమ్గా చెప్తున్నాము, పీజీ డిగ్రీ లేదా డిప్లొమా లేదా డిఎన్బి కోర్సులు అనేవి సంబంధిత విభాగంలో మీరు చేసి ఉండాలి అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకేనా, అలాగైతే వయసు విషయానికి వస్తే 42 సంవత్సరాల వరకు కూడా మీకు వయసు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిబంధనల ప్రకారం వయో పరిమితిలో మీకు సడలింపు కూడా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మీరు అప్లై చేసుకోవాలి. జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 1500 ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలు వరకు కూడా ఫీజు ఉంటుంది అన్నమాట. ఓకే, ఎంపిక విధానం విషయానికి వస్తే పోస్టులు కేటగిరీని అనుసరించి అర్హత పరీక్షలో సాధించినటువంటి మార్కులు సంబంధిత విభాగంలో అనుభవాన్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఏంటంటే మీకు సాధారణంగా దీనికి సంబంధించి ఏంటంటే ఏ విధమైనటువంటి ఎగ్జామ్ ఉండదు. మీకు ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు అంటే మీకు మీ అర్హతలు ఉన్నాయి కదా, ఆ అర్హతలో వచ్చినటువంటి మార్కులు మరియు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ విషయానికి వస్తే 53,500 రూపాయల వరకు కూడా శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అలాగైతే నేను ఇక్కడ వెబ్సైట్లో లింక్ పెట్టాను, అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉంది కదా, అది మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఏంటంటే రిజిస్టర్ చేసుకోండి, ఫర్ న్యూ అప్లికేషన్ ప్లీజ్ రిజిస్టర్ హ్యాడ్ అని ఉంది కదా. ఓకే, దీంట్లో మీరు ఏంటంటే రిజిస్టర్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి మీరు నోటిఫికేషన్ చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి ఎప్పుడైతే వెళ్తారో, నేను ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇక్కడ చూడండి ఏపీ గవర్నమెంట్ జాబ్స్ ఇది ఎలాగో చెప్పుకున్నాం, తర్వాత ఏపీ కోఆపరేటివ్ జాబ్స్ దేనికి సంబంధించి వచ్చింది, కడప జిల్లాకు సంబంధించి రావడం జరిగింది. 30,000 శాలరీ ఉంటుంది, కావాలంటే మన సైట్లోకి వెళ్ళి చూసుకోండి. దాని తర్వాత మీకు 3 జిల్లాల్లో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో జాబ్స్ అనేవి ఉన్నాయి, ఇవి కూడా క్లర్క్ ఉద్యోగాలే, 30,000 పైనే శాలరీ ఉంటుంది. తర్వాత మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అని చెప్పి అన్నాను, 1,35,000 వరకు కూడా, అంటే 1,353,000 అని చెప్పి అంటున్నారు, అంతవరకు కూడా శాలరీ ఉంటుంది.
ఈ సెంట్రల్ బ్యాంకులో జాబ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత ఏబిబిఎస్సికి సంబంధించి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆఫీసర్ ఉద్యోగాలు ఇవి కూడా చాలా మంచి నోటిఫికేషన్. ఇది కూడా 93,780 రూపాయల వరకు కూడా శాలరీ ఉంటుంది. ఇది కూడా మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి. దాని తర్వాత చూడండి, ఏపీ గవర్నమెంట్ దీనికి సంబంధించి 11,424 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రావడం జరిగింది. అది కూడా మీరు చూసుకోండి. తర్వాత తిరుపతికి సంబంధించి రావడం జరిగింది. దీనికి కూడా శాలరీ అనేది చాలా ఎక్కువగానే ఉంది, అంటే 30,000 అబోనే శాలరీ ఉంది. డిఆర్డిఓ సంబంధించి అప్రెంటిస్ ఖాళీలు అనేవి వచ్చాయి. ఇవేంటంటే ఇవి కూడా ఎవరన్నా చూసుకోవాలంటే చూసుకోండి. తర్వాత మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రావడం జరిగింది. తర్వాత డిఆర్డిఓ 31,000 వర్కర్స్ కూడా శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి. ఓకే, అలాగైతే ఇప్పుడు నేనేంటంటే ఈ లింక్ ఏదైతే ఉందో, అంటే దీనికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దీని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరేం చేస్తారంటే ఇదంతా పైనుంచి కింద వరకు ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత నోటిఫికేషన్ కూడా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇక్కడ పోస్ట్ కామెంట్ అని ఉంది కదా, ఈ కామెంట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో కామెంట్ రాయండి. నేను మీకు 100కి 100% కూడా నేను మీకు హెల్ప్ అనేది చేస్తాను. ఓకే, దాని తర్వాత తప్పనిసరిగా మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యే విధంగా, అంటే ఒక మంచి విషయం ఉంది అంటే అది మనం 10 మందికి కూడా చెప్పుకోవాలి కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇవేంటంటే ఇవి యూత్కి సంబంధించినవి. అంటే ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఎవరైతే జాబ్స్ గురించి ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించింది కాబట్టి మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసినట్లుగానే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వెబ్సైట్లోనే షేర్ ఐకాన్స్ ఉన్నాయి. ఇక్కడ వాట్సాప్ ఉంది, ఆ టెలిగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు ఈ దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ జాబ్ చూశారు, కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి జాబ్ అయితే కావాలి ఆంధ్రప్రదేశ్లో, కొంతమంది ప్రైవేట్ జాబ్స్ కావాలన్నట్టు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అటువంటి వాళ్ళైతే మీరు దాంట్లో కామెంట్ రాయండి. కంపల్సరీగా నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక చిన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా, నేను మామూలుగా అయితే దీని గురించి వీడియో లాస్ట్లో చెప్పేవాడిని, కాకపోతే ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే దీని గురించి మనం ఫస్టే చెప్పుకోవాలి, కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలని. ఆర్ఎస్కే కలెక్షన్ అనేటటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు కూడా ఇదేంటంటే శారీస్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 30వ తారీఖున వీళ్ళు గివేవే నిర్వహిస్తున్నారు. ఈ గివేవేలో మీరు కనుక విన్ అయితే 1,000 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.